గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున ఇంటింటికి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిధిలోని ఫిరంగిపురం, ఎర్రగుంట్లపాడు, కంట్రిక, బేతపూడి తదితర గ్రామాల్లో స్థానిక జనసేన శ్రేణులు ఎన్ఆర్ఐ విభాగం సంయుక్తంగా సుమారు 15,000 మందికి 3,00,000 రూపాయలతో మాస్కులు పంపిణీ చేశారు. ఇంటింటికి మాస్కులు అన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని, మండల పరిధిలో అనుమానిత లక్షణాలు ఉన్న వారికి కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని జన సైనికులు విమర్శించారు. గుంటూరు జిల్లాలో వ్యాధి తీవ్రత దృష్ట్యా లక్షణాలు ఉన్నవారు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనసేన పార్టీ ఫిరంగిపురం నాయకులు ధ్వజమెత్తారు. మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫిరంగిపురం మండలంలోని 8 గ్రామాలు మేము తీసుకుంది, అందులో జనాలు చాలా ఇదిగా అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నా చూపిస్తున్నాము. ఇంతకుముందు మేము నిత్యావసర వస్తువులు సరుకులు అందరికీ పంచడం జరిగింది, కూరగాయలు పంచడం జరిగింది, మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఇంకొకసారి మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేయాలని నిర్ణయించాము. దీనికి మా ఎన్ఆర్ఐ టీము మాకు అండగా నిలిచింది. ఈ విషయంలో వాళ్ళని అభినందిస్తున్నాం మేము. ఈ విధంగానే అన్ని రకాలుగా జనాలకు ప్రజలకు అందరికీ జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఇంకోసారి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ యాదవ్ గారు, కేకే గారు, మీరందరి ఆదేశాలతో మేము మాస్కుల పంపిణీ చేస్తున్నాము జనసేన తరఫున. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి ఈ సరౌండింగ్స్లో మొత్తం మ్యాక్సిమం కోవిడ్ బారిన పడుతున్నారు. సో దాని నుంచి మనం పబ్లిక్కి అవేర్నెస్ తెప్పించడం కోసం ఈ మాస్కుల పంపిణీ మేము ఇస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 3 మాస్కులని అందరికీ తెలియజేయడం, అయితే 1 మాస్క్తో చేరుకోలేదు. కాబట్టి ప్రజల ఇబ్బందిని మనం గమనించి మా జనసేన పార్టీ తరఫున మేము అంతకుముందు కూడా కొన్నిసార్లు మాస్కులు పంచడం జరిగింది. అయితే ఈసారి ఇంకా సరికొత్తగా రీసైక్లింగ్ మాస్కులు పంచడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో అక్కడ మా జనసేన పార్టీ ఉంటుందని మేము ముందుకెళ్తున్నాం. మా మండలం ఫిరంగిపురం మండలం జనసేన పార్టీ మాకు వెనకాలే ఉండి మా కార్యకర్తలు కానీ మీరందరికీ ఎన్ఆర్ఐ టీం కానీ మేమందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.